wish you a happy new year. ఏదో చేయాలనిపిస్తుంది ప్లీజ్ ఏదో ఒకటి చేయొచ్చు కదా మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఎగ్ రోస్ట్ మేము తినగలమా మీరు ఒకసారి అలా జరిగితే నేను మ్యాటర్ చూపెడతా తలాక ఏంటో ఇప్పుడు నేను జరగకపోయినా తోసేసి మరి వండేసాను ఓకే తన మూడు అలాగే ఉంచి మనం స్టార్ట్ చేసేద్దాం ఈలో మన ఎగ్ రోస్ట్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం ఎగ్ రోస్ట్ కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు ఆవాలు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు సోంపు పొడి ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు నేను రెడీగా ఉన్నా మరి మీరు రెడీయా మీరు అసలు నేను చూసారు కదా అని కూడా అనే అవసరం లేకుండా అన్ని సిద్ధం నేను యుద్ధానికి అంటున్నాడు ఓకే ఇదిగో నా ఆయుధం షెఫ్ గారు ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి తగిన ఆయిల్ స్పూన్ తో వేసుకోవచ్చు స్పూన్ తో వేసేస్తారా ఏంటి తప్పంత ఆయిల్ అంటే నా కాలిక్యులేషన్స్ కొంచెం వేరేగా ఉంటాయి బట్ ఇట్స్ ఓకే తగినంత ఆయిల్ వేసుకోవాలి తగినంత రాది ఏ దిస్ ఇస్ గుడ్ చేయని అమ్మా చేయని ఓ మీకు మీరు ఇలా కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి మీకు మంచి పని చెప్తా వీటిని రోస్ట్ చేయండి ఎగ్స్ ఎగ్ రోస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అదే అది మీకు ఇచ్చాను నేను ఆవాలు వేసుకోవాలి ఫస్ట్ ఓకే ఆటల తర్వాత ముందు వంట అదే ఓకే ఆవాలు నెక్స్ట్ సో ఆవాలు ఇప్పుడు చిట్టపట్లు ఆడుతున్నాయి అబ్బో బాగా ఆడుతున్నాయి నాకు భయం వేస్తుంది కూడా ఆ చిట్టపటికి కాబట్టి అవి ఎక్కువ బయటికి రాకుండా మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం సో ఆ ప్రాసెస్ లో ఎగ్ రోస్ట్ కూడా చేద్దాం ఇక్కడ సో ఇప్పుడు ఎగ్ రోస్ట్ చేద్దాం నేను చేస్తుంటాను అంటే నెక్స్ట్ ఏం వేయాలి అని ఇవి ఇవి పూర్తిగా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్ ఫాలోడ్ బై జింజర్ గార్లిక్ పేస్ట్ నెక్స్ట్ ఏంటి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మిరపకాయలు వేయాలి గ్రీన్ చిల్లీ విశ్వ ఇంకా ఈ న్యూ ఇయర్ లోని ఇలాంటి పనులు చేయాలి నేను అనుకుంటున్నాను అలాంటివి ఏమైనా ఉన్నాయా రిజల్యూషన్స్ లా ఏం తీసుకోలా జస్ట్ మోర్ వర్క్ అండ్ వాట్ అబౌట్ యు సో రిజల్యూషన్ ఏంటంటే పొద్దున్నే లేసి కొంచెం పొద్దున్నే ఆలీగా లేసి వర్కౌట్ చేద్దాం నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు ఎస్ చాలా మంచి వాసన వస్తున్నాయి కరివేపాకు యాక్చువల్లీ సో కొన్ని వేసుకుంటాను నేను అందుకే మీ పిట్టగోడలో ఎవరికేరా గోడ నేను మా స్ట్రైకర్స్ గ్యాంగ్ ఎగ్ రోస్ట్ అయిపోయింది చాలా రోస్ట్ చేశాను ఎగ్ మీకోసం ఎంత కష్టపడి చూసా నెక్స్ట్ ఉప్పు ఓకే అసలు కానీ తను ఉన్నవి కానీ మిగతా బయట ఎవరు చేసినా కూడా స్పూన్తో వేస్తారు బాగా వంట వచ్చిన పండితులు చేతితో అలా తీసి అలా వేసేస్తారు వాష్ చేసుకున్నావా దీని తర్వాత పసుపు టర్మరిక్ కొంచెం యాంటీబాక్టీరియల్ క్వాలిటీస్ ఉంటాయి ఇప్పుడు ధనియాల పౌడర్ అన్నమాట చేతితో కొంచెం స్పూన్ తో కొంచెం చేతితో కొంచెం స్పూన్ తో కొంచెం దీనికి కాదు అంతే జీలకర్ర పౌడర్ గరం మసాలా వేస్తాం దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ కాకపోతే దీని తర్వాత నాది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అదేంటో మీరు గెస్ చేస్తుండండి నేను వేసి చూపెడతా ఎనీ గెస్సెస్ ఓకే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ప్రేక్షకులందరికీ దిస్ ఇస్ కాల్డ్ సోంఫ్ పౌడర్ ఇప్పుడు కొంచెంసేపు మనం కలిపి ప్రాపర్ గా ఎగ్స్ వేసుకొని కొంచెంసేపు కలిపి ప్రాపర్ గా అంటే నిన్సే ప్రాపర్ కలపట్లేదా అంటే ఒకసారి నాకు ఇస్తే నేను ఫైనల్ టచ్ ఇస్తా పోనీ లేని హెల్ప్ చేసినందుకు సే నో లేదు థ్యాంక్ యూ కూడా చెప్పట్లేదు అట్లీస్ట్ ఇప్పుడు మీరు చూస్తే అన్ని ప్రాపర్ గా కుక్ అయ్యే ఇప్పుడు మనం ఎగ్స్ వేయబోతున్నాం కేర్ఫుల్ గా
ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. చిల్డ్రన్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. పెద్దవాళ్ళు మాత్రమే కుక్ చేయాలి. ఎగ్ రోస్ట్ ఇంత ఇంత విషయం ఉందా? నేను అనుకున్నాను దాన్ని అలా కట్ చేసి ఆఫ్ ఆఫ్ గా వేస్తే ఇంకొంచెం స్టైలిష్ గా ఉండేదేమో. యా మీకు బాగా తొందరగా ఉందండి, నేను అవన్నీ చేస్తాను. మీరు అదే షెఫ్ ని ప్రాపర్ గా నమ్మాలి. అంటే పునర్నవి చేసినప్పుడు నేను అంత యాంగ్జైటీగా లేనేమో గానీ నీ వంట మాత్రం చాలా యాంగ్జైటీగా ఉన్నాను అబ్బాయి. మీకు మీ యాంగ్జైటీని తగ్గించడానికి రాబోతుంది త్వరలో మీ ముందుకి ఎగ్ రోస్ట్. తర్వాత పేషెంట్స్ అందరూ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎగ్ రోస్ట్ గురించి మాట్లాడుకుంటారు. అదే సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆపేసుకోవచ్చు మనం. ఒక ఎగ్ మాత్రం ఇందులో ఉంచేస్తున్నాను ఏంటని మీరు టెన్షన్ అవ్వకండి. దాన్ని కట్ చేసి అలా కొంచెం లుక్ ఇస్తాను, లుక్ అండ్ ఫీల్. దట్స్ కాల్డ్ గార్నిషింగ్. ప్లేట్ లో మళ్ళీ కడుక్కోవడం అది ప్రాబ్లం కాబట్టి ఇందులో కట్ చేస్తుంటాను అన్నమాట. రాజు అయ్యా ఓకే, లుక్ అట్ దిస్, లుక్స్ ఫ్యాబ్. ఇది ఇలా పెట్టుకొని సూపర్ చేశారు నాన్న. టేస్ట్ చూసి మాట్లాడండి. మరి టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఎగ్ రోస్ట్ తయారీ విధానం. ముందుగా కోడిగుడ్డు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన కోడిగుడ్లు కాస్త వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, సోంపు పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్డు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ రోస్ట్ రెడీ. తయారీ విధానం చూసారు కదా రావు గారు, రెడీగా ఉన్నట్టున్నారు. టేస్ట్ నేను కాదండి, ఇవాళ సెలబ్రేట్ చేశారు అన్నమాట. సో హీ హాస్ టు ఈట్ ఫస్ట్, ఎందుకంటే ఈజ్ ఎ హీరో కదా. ఓకే, ఎందుకు కొత్తిమీరతో తింటాను నాకు ఇష్టం అలా. ఓకే, అంతేనా? సాల్ట్ తక్కువ అనిపిస్తుందనా? లేదు అదేనా, జస్ట్ పర్ఫెక్ట్. ఎగ్ కంటే మసాలా టెంప్టింగ్ ఉన్నది. మంచి. యువర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇస్ రియల్లీ వర్కింగ్. రావు గారు మగ వర్గం కాబట్టి ఎక్కువగా పొగిడేస్తున్నారు, ఆగండి. ఇప్పుడే వచ్చారు నాకు సపోర్ట్. ఇందాక మీరిద్దరు కలిసి అందరు కొట్టే సపో. ఒక స్పూన్ తో కడుపు నిండిపోతాయి టైప్ అన్నమాట ఇది. అవునవును, ఒక స్పూన్ చాలు. రావు గారు చెప్పాలి. ఏం చెప్పాలండి, ఇద్దరు చాలా బాగా చేశారు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అంటే ఇంతవరకు ఫిలిం ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ కూడా చేస్తారని నాకే ఆశ్చర్యంగా ఉన్నది. ఫిలిం ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ఇలా చేస్తాను ఎలా అనుకుంటున్నారు? చేస్తారు చేస్తారు అయితే వాళ్ళకి టైం ఉండదు కదా, వాళ్ళకి పని మనుషులు ఉంటారు. ఎంత బాగా చేస్తారని కొంచెం కంపేర్ ఎవర్ డిష్ బాగుందండి రావు గారు. నిజంగా చెప్పండి, నిజంగానా? ఎందుకండి, కొత్త సంవత్సరంలోనే అబద్ధం చెప్తే సంవత్సరం అంతా అబద్ధాలే చెప్తుంటారు. నిజం చెప్దాం ఈరోజు. అవును, రిజల్యూషన్. మటన్ చుక్క కూర. హీరోయిన్ పొగిడితే నన్ను పొగిడినట్టు. మటన్ వెరైటీలో మటన్ చాలా బాగుంది, మటన్ సుక్క కూర. అలాగే ఎగ్ వెరైటీలో ఎగ్ రోస్ట్ చాలా బాగుంది. పెట్టుకోవడం టీం ఇంత బాగా కుక్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు, చేసేసారు. మరి మరి రావు గారు ఏమన్నా తక్కువ తిన్నారా? అసలు ఆయన అసలు రావు గారు చేసింది కుక్ వచ్చి వీళ్ళు టేస్ట్ చేయలేదు కదా. సో మరి టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ. ఆ మరి చూడండి, చూస్తేనే బా బా అంటారు. అయితే చేయడానికి ముందు ఈలో మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నీళ్ళల్లో ఎక్కువగా నానేటప్పుడు, అంటే బట్టలు ఉతకడం కానీ ఇల్లు తుడవడం లాంటి పనులు ఎక్కువగా చేస్తున్నప్పుడు కాళ్ళు కానీ చేతులు కానీ ఒరిసిపోకుండా పగిలిపోకుండా ఉండాలి అంటే ముందుగా చేతులకి కాళ్ళకి కొద్దిగా కొబ్బరి నూనె కానీ వాజ్లిన్ కానీ అప్లై చేసుకుని ఆ తర్వాత పనులు చేసుకుంటే చేతులు కాళ్ళు పగిలిపోకుండా ఉంటాయి. న్యూ ఇయర్ అంటేనే సెలబ్రేషన్స్ ఉండాలి, అందులోనే మన స్పెషల్ గెస్ట్లు వచ్చారు. మరి మనం సెలబ్రేట్ చేసుకుందామా? ఓకే, కేక్ కట్ చేయండి. You also hold. Okay. Happy New Year. Yay. Yay.
మా తెలుగు రుచి ప్రేక్షకులకి ఈటీవీ ప్రేక్షకులు అందరికి హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడీ. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. కేక్ అయితే చాలా యమ్మీగా ఉంది. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు వంటలు అందరూ చాలా 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 బాగా చేశారు న్యూ ఇయర్ స్పెషల్ గానీ. మరి వచ్చే వారం వంటలకు కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మసాలా వంటల్లో గ్రీన్ చికెన్, చికెన్, కొత్తిమీర, జీడిపప్పు, కసూరి మేతి ముఖ్యంగా కావాల్సినవి. మేతి మటన్, మెంతి కూర, మటన్, గసగసాలు, మసాలా దినుసులు సిద్ధం చేసుకోవాలి. కారం కారంగాలు చికెన్ మెజెస్టిక్, చికెన్, మైదా, కార్న్ఫ్లోర్, కోడిగుడ్డు సిద్ధం చేసుకోవాలి. షెఫ్ స్పెషల్లో ఆవకాయ రొయ్యలు, రొయ్యలు, టమాటోలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మీ తెలుగు రుచిని చూడండి. ఈ వంటలను మీరు ప్రయత్నించండి.